దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమాని ఎంత త్వరగా తెరకెక్కించాలి, ఎంత త్వరగా ప్రేక్షకుల ముందు తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ జూలై 30 అనుకున్నారు కానీ బట్ అది లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దసరా అంటున్నారు, తర్వాత సంక్రాంతి కూడా సంక్రాంతి వరకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందని కూడా మనకి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి చేసే సినిమా ఎవరిది, ఎవరితో చేయబోతున్నారు, ఏంటనేది ఇప్పటికే కొంత లీక్లు బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ప్రభాస్తో అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల మరోసారి వాళ్ళిద్దరి కాంబినేషను తెరకెక్కించేందుకు, అంటే ప్రభాస్తో రాజమౌళితో చేసేందుకు ప్రభాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటం, ఆ తర్వాత అట్ ది సేమ్ టైం రాజమౌళి కూడా ఆ విషయం తెలుసుకొని ప్రభాస్తో చేయడానికి తాను కూడా సిద్ధమని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో కేవలం ఏంటంటే ఒక వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్, బాహుబలి సిరీస్ తెలుసు మనకి, బాహుబలి 1, 2 చాలా ఆల్మోస్ట్ చాలా నెలల పాటు మనకి షూటింగ్ జరగటం. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం ర్యాప్ పెరగటం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ బాగా ఉంది, అందువల్లే బాగా కనెక్ట్ అయ్యారు ఇద్దరు ఒకరికొకరు. అందువల్లే రిపీటెడ్గా ఆయనతో చేసేందుకు ఇష్టం చూపెడుతున్నారు అనేది ప్రభాస్ వైపు నుంచి వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా రాజమౌళితో సినిమా తీసేందుకు ప్రభాస్ మరోసారి రెడీ అయ్యారని తెలుస్తుంది. సో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం కొంచెం ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్లో ఉన్నారు కాబట్టి అది సంక్రాంతికి అనుకున్నా సరే, సంక్రాంతి రిలీజ్ అయితే ఆ తర్వాత కొంత ఆల్మోస్ట్ కొద్ది గ్యాప్ తీసుకోవడం రాజమౌళి సహజమే. దాన్ని పెద్ద హిట్ సినిమా తర్వాత కొంత గ్యాప్, ఒక 4-5 నెలలు గ్యాప్ తీసుకోవడం సహజం, అది దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి. సో అట్లా తీసుకున్నా సరే 2021 సెకండ్ హాఫ్ అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ తర్వాత అంటే జూలై తర్వాత సినిమా వీళ్ళిద్దరు సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందట ప్రభాస్ రాజమౌళి సినిమా. సో 2022లో అంటే 2021 జూలై తర్వాత సినిమా మొదలు పెడితే ఆల్మోస్ట్ ఒక 6-7 నెలలు తీసినా సరే 2022 సంక్రాంతికో లేదంటేనో వేరే సమ్మర్కో కానీ ప్లాన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందంట. అయితే భారీ బడ్జెట్ సినిమా అయితే కాదట, మామూలుగా ఒక మాదిరి బడ్జెట్తోనే ఈసారి ప్రభాస్ని చూపించాలని చూస్తున్నారట రాజమౌళి. సో ఈ విధంగా ఏంటంటే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఒక క్రేజీ కాంబో మరోసారి, అది కూడా హిట్ కాంబో రిపీట్ అయ్యే అవకాశం షూర్ షాట్ కనిపిస్తుంది. గతంలో ఛత్రపతి సినిమాతో వీళ్ళిద్దరు కాంబినేషన్ మొదలైంది, అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత గ్యాప్ తర్వాత బాహుబలి సిరీస్ తీశారు 1, 2 కూడా, అవి కూడా ఒకదాన్ని మించిన హిట్లుగా మారాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఒక హిట్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది, అది కూడా 2022లో కనిపించి స్పష్టంగా వెండితెర మీద మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అనుకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన సినిమా తీస్తున్నారు, ఈయన సినిమా తీస్తున్నారు కాబట్టి. సో నెక్స్ట్ సినిమా అయితే షూ షాట్గా ప్రభాస్తోనే ఉంటుంది రాజమౌళి సినిమా అనేది అయితే కొంచెం కన్ఫర్మేషన్ అది మనం నిర్ణయించుకోవచ్చు, ఒక నిర్ణయానికి కూడా రావచ్చు. ఎందుకంటే ఆ విధంగా ప్రజెంట్గా టాలీవుడ్లో టాక్ నడుస్తుంది కాబట్టి షూర్ షాట్గా ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి ప్రభాస్తో చేసే అవకాశం ఉంది. సో మరి వీరిద్దరు మ్యాజిక్ నాలుగో మూవీ ఎలా ఉండబోతుంది ఏంటో తెలియాలంటే మనకు ఖచ్చితంగా అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. మేబీ ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ తర్వాత ఒక అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా సినిమా సంబంధించి వచ్చే అవకాశం ఉంది. బట్ భారీ బడ్జెట్ అయితే కాదు, మామూలుగా పాన్ ఇండియా సినిమా ఆ రేంజ్ కాదేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా ఒక మాదిరి బడ్జెట్తో సినిమా తీయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి వీరిద్దరు కాంబో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నాలుగో సినిమా అనేది తెలియాలంటే మనకు ఖచ్చితంగా మరికొన్ని రోజులు ఆగాల్సింది. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.